మన ఇంట్లో స్వచ్ఛమైన నెయ్యి తయారు చేసుకుందాము. ఇంట్లో తయారు చేసుకున్న వెన్న ఇది. దీన్ని ఒక గిన్నెలో వేసుకొని కాంచుకుందాము. గిన్నె తీసుకొని అందులో వెన్న వేసుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. సిమ్లో పెట్టుకొని కాచుకోవాలి. నెయ్యి తయారైపోయింది. ఇప్పుడు మజ్జిగలో తమలపాకు ముంచి అందులో వేయాలి. మూత మూసి స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసిన తర్వాత కూడా నెయ్యి కాగుతూనే ఉంటుంది. ఒక 10 మినిట్స్ అలా ఉంటుంది. మళ్ళీ అంతా వడబోసుకోవాలి. చల్లబడిన తర్వాత వడబోసుకుందాం. నెయ్యి చల్లబడింది. ఇప్పుడు వడబోసుకుందాం. ఎంతో స్వచ్ఛమైన నెయ్యి రెడీ.